Hi friends, welcome back to my channel. Andre ella unnaru friends, nenaithe baagunnanu and meeru baagundalani manasupurthiga korukuntunnanu. Friends, ee roju video entante so nenu ee video pettina kuda na hair videos lo chaala mandi entante akka hair udipothundi, hair udakunda undadaniki edaina tips cheppandi ani adugutunnaru. And alage juttu baaga palchipadutundi, juttu udipothundi, chunru padutundi anesi chaala mandi adugutunnaru anamata. ఏదైనా చెప్పండి చెప్పండి అని సో ఇప్పుడు ప్రెజెంట్ నాకున్న ప్రాబ్లం కూడా అదే జుట్టు ఊడిపోతుంది చాలా మందికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి కదా నాకు కూడా ప్రస్తుతానికి అయితే జుట్టు బాగా ఊడుతుంది కాబట్టి వాళ్ళకి చెప్పినట్టే ఉంటుంది నేను చేసినట్టు కూడా ఉంటుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను వీడియో మొత్తం చూడండి మీకు యూజ్ఫుల్ అవుతుంది సో వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ ఇప్పుడైతే నేను దానికి కావాల్సినవి ఏంటి అది ఎలా రెడీ చేసుకోవాలి అనేసి చూపిస్తాను అండ్ మొత్తం చూడండి చివరి వరకు మీకు చాలామంది సేమ్ జుట్టు ఊడుతుంది అనేసి అడుగుతున్నారు కదా అండ్ జుట్టు ఊడిన చోట కొత్త జుట్టు రావడానికి జుట్టు ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అయితే ఒక మంచి బెస్ట్ ఆయిల్ అయితే చెప్తాను ఈరోజు వెళ్ళుండు ఓకే రేపు అయితే ఆ వీడియో పెడతాను చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట నేను డెలివరీ అయిన తర్వాత మా లాస్ట్కి డెలివరీ అయిన తర్వాత 3 మంత్స్కి జుట్టు ఊడిపోద్ది కదా 3 మంత్స్ నుండి సో అప్పుడు ఆ ఊడిపోయిన తర్వాత నేను వాడిన ఆయిల్ అన్నమాట సొంతంగా తయారు చేసుకున్న ఆయిల్ చాలా బాగా పనికొచ్చింది కాబట్టి జుట్టు ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది అనమాట కాబట్టి చివరిలో పల్చగా ఏంటి మధ్యలోనేమో ఒత్తుగా ఉంది ఆ జుట్టు ఇప్పుడు ఎదుగుతుంది కాబట్టి సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది మొత్తం చూడండి ఫ్రెష్ చూడండి ఇవైతే కొండ మీద నుండి తెచ్చిన ఉసిరికాయలు అనమాట మనకు ఫస్ట్ కావాల్సింది అయితే ఇది ఉసిరికాయలు మీకు ఏవి దొరికితే అవి వాడుకోవచ్చు కాకపోతే ఇవి కొండ మీద దొరికినవి అనమాట ఊరిలో ఉండేవి కాదు సో నేనైతే ఉసిరికాయలు ఒక 7 కాయలు తీసుకొని ఇలా దంచుకొని ముక్కలు తీసుకుంటున్నాను ఇదేంటంటే ఇంకా పూర్తిగా ముదరలేదనమాట కట్ చేసి కూడా తీసుకోవచ్చు కానీ ఇది ఇంకా పూర్తిగా ముదరలేదు ముదిరింది అయితే ఇంకా మంచిదండి సో నేనైతే ఉసిరికాయలు ఇలా దంచుకొని తొక్కైతే తీసుకుంటున్నాను అనమాట అండ్ ఫ్రెండ్స్ చూడండి ఉసిరికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా అండ్ దాని నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే కరివేపాకు అండ్ వేపాకు అనమాట వేపాకు ఎందుకంటే మనకు ఇప్పుడు కొంచెం చుండ్రు పట్టింది కదండి సో నాకు కూడా చుండ్రు ప్రాబ్లం ఉంది అండ్ చుండ్రు కోసం అనేసి అండ్ ఇదేమో వచ్చి ఆలివ్ ఆయిల్ నేను జుట్టు కోసం అనేది తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఉసిరికాయ ముక్కలు మనం ముంచుకున్నాం కదండి సో అదైతే కాసేపు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట అవి కొంచెం మగ్గిన తర్వాత అంటే ఇలా పొంగి వస్తూ ఉంటాయి కదా మరిగిన తర్వాత అప్పుడు మిగిలిన మనం వేపాకు ఉంది కదా సో వేపాకు కరివేపాకు అందులో వేసుకోవాలన్నమాట ఇది కూడా బాగా బాయిల్ అయిపోవాలి బాగా ఉడికిన తర్వాత దాని రసం అంతా మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఇలా ఉడుకుతుంది కదా సో దీంట్లో ఉన్న రసం అంతా మనకి వచ్చేయాలన్నమాట చూడండి బాగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం వాటర్ అయితే కొంచెం థిక్గా వచ్చిందనమాట కొంచెం అంటే దాని కన్సిస్టెన్సీ మారింది కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ ఇదైతే చల్లారింది కదా సో చల్లారిన తర్వాత ఏంటంటే నేను వడగట్టుకుంటున్నాను అనమాట వాటర్ అంతా వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి తర్వాత కొన్ని బియ్యము నేను నానబెట్టుకున్నాను అనమాట వాష్ చేసి నానబెట్టుకున్నాను సో ఆ నానబెట్టిన వాటర్ కూడా ఇందులో కలుపుకున్నాను వాటర్ కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఆలివ్ ఆయిల్ అని చెప్పాను కదండి సో అది కూడా ఒక కప్పు చిన్న కప్పు ఉంది కదా కప్పుతో కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెండ్స్ జుట్టు అయితే చిక్కుకున్నాను అనమాట సో చిక్కుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం అప్లై చేసుకుందాం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే చూద్దాం అండ్ ఫస్ట్ అయితే నీట్గా చిక్కిప్పేసుకోవాలండి చిక్కు చిక్కు ఉంటే మనకి రాసుకోవడానికి ఫ్రీగా ఉండదన్నమాట నేనైతే ఇలా పాయలు తీసి రాసుకోవాలి మీ దగ్గర కాటన్ ఏదైనా ఉంటే దాంతో రాసుకుంటే మంచిది దాంతో అప్లై చేసుకుంటే మంచిది అనమాట నాకు చుండ్రుంది కాబట్టి కొంచెం ఇలా రఫ్ చేసినట్టుగా అప్లై చేసుకుంటున్నాను రాసుకుంటున్నాను అనమాట మొత్తం మన జుట్టు కుదుళ్ళుకి అండ్ మొత్తం హెయిర్ మొత్తం పట్టించవచ్చు ఉసిరికాయ చాలా మంచిది అండ్ అలాగే కరివేపాకు అండ్ వేపాకు అయితే మన చుండ్రు పోవడానికి అయితే బెస్ట్ బెనిఫిట్ అన్నమాట Thank you.
Thank you, welcome to our channel. And this is the one. And this. ఏం చేయకు తిరిగిపోద్ది అక్కడ ఉంచు ప్రెషర్ను మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అయితే నేను ముడ్లే వేసేసుకున్నాను కదా మిగిలింది కూడా అప్లై చేసుకున్నాను నేను ఒక గంట రెండు గంటల సేపు ఉంచుకున్న తర్వాత మనం తలస్నానం చేసేయవచ్చు అండ్ పూర్తిగా ఆరిన తర్వాత ఆయిల్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలి బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి జుట్టు అంతా అప్లై చేసుకున్నాను కదా సో అప్లై చేసుకున్న తర్వాత ఇది ఒక రెండు గంటల సేపు ఉంచేసిన తర్వాత తలస్నానం అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తుంటే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే